హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? రేపు అమావాస్య, దీనికి ఒక ప్రత్యేకత ఉంది. దీన్ని మహాలయ అమావాస్య కూడా అని అంటారు. ఈ రోజున పితృదేవతలకు శ్రాద్ధాలు పెడితే చాలా మంచి మరి ఫలితాలు ఉంటాయి, అలాగే పితృదేవతలు సంతోషపడతారు. అదేంటో మనం వీడియోలో తెలుసుకుందాం. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం భాద్రపద మాసం చివరిలో వచ్చే అమావాస్య రోజును మహాలయ అమావాస్య అంటారు. ఇది ఈ నెల అంటే రేపు 6వ తేదీన వచ్చింది. ఈ కాలంలో తమ పూర్వీకులు లేదా పెద్దలు లేదా కుటుంబ సభ్యులు తమతోనే ఉంటారని చాలామంది నమ్ముతారు. అందుకే వారికి నచ్చిన ఆహారాన్ని సమర్పిస్తూ ఉంటారు. అలాగే మహాలయ అమావాస్య సమయంలో దేవాలయాలకు వెళ్ళి పితృదోషాలకు సంబంధించిన పూజను జరిపిస్తారు. అనంతరం దాన ధర్మాలు చేయాలి. అమావాస్య సందర్భంగా మరణించిన వారికి తిథిని ఇవ్వడం వల్ల మంచి జరుగుతుందని చాలామంది నమ్ముతారు. ఈ మహాలయ అమావాస్య 6వ తేదీన అంటే రేపు 2021 సంవత్సరంలో బుధవారం నాడు మహాలయ అమావాస్య వచ్చింది. ఈ పవిత్రమైన రోజున దేశవ్యాప్తంగా చాలామంది హిందువులు ఎంతో భక్తి శ్రద్ధలతో తమ పూర్వీకులకు పితృదేవతలకు నిష్ఠగా పూజలు చేస్తారు. వారికి ఇష్టమైన ఆహార పదార్థాలు, వస్తువులను, దుస్తులను, పువ్వులను సమర్పిస్తారు. ఈ మహాలయ అమావాస్య రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి అభ్యంగన స్నానం చేసి మీ ఇంటిని శుభ్రం చేసుకుని గుమ్మానికి తోరణాలు కట్టాలి. పూజ గదిని కూడా పసుపు కుంకుమలతో అలంకరించుకుని అనంతరం పూజకు సిద్ధమవ్వాలి. అనంతరం నైవేద్యానికి సంబంధించిన ఆహార పదార్థాలు, పువ్వులను, దుస్తులను సిద్ధం చేసుకోవాలి. వాటిని పితృదేవతలకు సమర్పించేందుకు వెండి పాత్రను ఉపయోగించడం వల్ల ఉత్తమ ఫలితాలు వస్తాయి. మీ దగ్గర వెండి పాత్ర లేకపోతే అరటి ఆకులో నైవేద్యాన్ని సమర్పించాలి. ఈ మహాలయ అమావాస్య రోజున మధ్యాహ్నం 12 గంటలలోపు పితృదేవతలకు పూజలు, శ్రాద్ధ కర్మలను పూర్తి చేయాలి. ముఖ్యంగా పుణ్యతీర్థాల సమీపంలో పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు జరిపిస్తే పూర్వీకులు సంతోషించి తమకు సుఖశాంతులను ప్రసాదిస్తారని ఒక నమ్మకం. అందుకే ఈ రోజున వారికి ఇష్టమైన ఆహారాన్ని, వస్త్రాలను సమర్పించి వాటిని బ్రాహ్మణులకు దానం చేయాలి. ఇలా చేయడం వల్ల మీకు ఖచ్చితంగా పుణ్యఫలం దక్కుతుంది. అలాగే పితృదేవతలకు సమర్పించే నైవేద్యాల్లో పాయసం, అన్నం, పప్పు వంటి పదార్థాలను మహాలయ అమావాస్య రోజున సమర్పించాలి. అలాగే పసుపు గుమ్మడికాయను నైవేద్యంగా పెట్టుకోవాలి. ఇలాంటి వాటిని పితృదేవతలు సమర్పించడానికి మహాలయ అమావాస్య అనువైన రోజున మరణించిన వారికి శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తే వారి ఆత్మకు శాంతి కలిగి మనకు మోక్షం లభిస్తుందని చాలామంది నమ్ముతారు. అలాగే తమ కుటుంబానికి వారి ఆశీస్సులు కూడా లభిస్తాయని మరి విశ్వసిస్తారు. కాబట్టి తప్పకుండా ఈ పితృదోషాలు ఉన్నవారు మరి రేపు ఈ కార్యక్రమం చేయండి. అలాగే మీ వారి ఎవరైతే పితృదేవతలు ఉన్నారో వారి ఆశీర్వాదం పొందండి. అలాగే మీ కుటుంబానికి కూడా వారి వలన లేదంటే మీరు చేసే శ్రాద్ధ కర్మల వల్ల మీకు మేలు కలగాలని మరి శ్రాద్ధ కర్మలు నిర్వహించండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.